హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను కదా ఆ మిస్క్యారేజెస్ అవ్వడానికి ఎట్లాంటి రీజన్స్ ఉంటాయనేసి. సో ఇప్పుడు మిస్క్యారేజెస్ అవ్వడంలో మనకి ఎన్ని టైప్స్ అనేది ఉన్నాయి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అందుకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో అందులో ఫస్ట్ది ఏంటంటే 300 మిస్క్యారేజెస్ అనమాట. సో అంటే మనము ఎవరైనా బెదిరించినప్పుడు మనకి మిస్క్యారేజ్ అవుతుంది అని అంటుంటారు, బట్ ఇదైతే నిజంగా అవాస్తవం అనమాట. సో కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇది జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనం ఓవర్గా భయపడిపోయినప్పుడు, ఎవరైనా బెదిరించినప్పుడు, మనకి షాక్కి గురైనప్పుడు, అట్లాంటప్పుడు మిస్క్యారేజెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది, బట్ ఇది చాలా తక్కువ అనమాట. సో ఇది చాలా చాలా అంటే చాలా తక్కువ మందిలోనే జరుగుతుంది అనమాట, మరి ఎక్కువ భయపడే వాళ్ళల్లో మాత్రమే. అట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్వర్టిబుల్ మిస్క్యారేజ్ అనమాట. సో ఇదేంటి అంటే మనకి వజైనల్ దగ్గర బ్లీడింగ్ అనేది అవుతుంది అనమాట. సో మనకి బ్లీడింగ్ అనేది అయినప్పుడు సో ఇట్లాగా మిస్క్యారేజెస్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్కంప్లీట్ మిస్క్యారేజ్ అనమాట. సో ఇదేంటంటే మనకి బేబీ ఫామ్ అనేది సరిగ్గా జరగకపోయినప్పుడు, హార్ట్ బీట్ ఇట్లాంటివి లేనప్పుడు, అట్లాంటప్పుడు మనకి మిస్క్యారేజెస్ అనేది జరుగుతుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్ మిస్క్యారేజ్ అనమాట. సో ఇదేంటి అంటే పిండం మరియు అమ్నియోటిక్ షాక్తో సహా మిగతా అన్ని భాగాలు బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే సర్వికల్ ఓఎస్ కూడా మూసివేయబడిపోతుంది. అలాగే మనకి ఎండ్రోమెటియం అనేది 15 మిలియన్ కంటే తక్కువ ఉంటుంది అనమాట. అలాగే మనకి లేట్ ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట, అంటే డిలేడ్ మిస్క్యారేజెస్ అంటారు. అంటే సో ఇదేంటి అంటే మనకి బ్లీడింగ్ అవడానికి 1 మంత్ ముందే బేబీ అనేది గర్భంలో ఉండిపోతుంది అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే రికరెంట్ మిస్క్యారేజ్ అనమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకి లైన్గా మిస్క్యారేజెస్ అని జరుగుతూ ఉంటుంది అనమాట, జరగడాన్ని మనము రికరెంట్ మిస్క్యారేజెస్ అని అంటుంటారు. సో జనరల్గా మనకి ఈ మిస్క్యారేజెస్ అని ఎందుకు జరుగుతుందంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఏజ్ అనేది ఎక్కువైపోయి ఉంటుంది, లేదంటే ఇంకొకటి ఏంటంటే తక్కువ ఏజ్ ఉంటారు పిల్లలు. సో అట్లాంటి వాళ్ళకి మిస్క్యారేజెస్ జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే చాలా బలహీనంగా ఉంటారు, లేదంటే మనకి ఓవర్ వెయిట్ అనేది ఉంటారనమాట. సో ఇట్లా ఉండటం వల్ల కూడా మనకి మిస్క్యారేజెస్ అనేది జరుగుతుంది. ఒబిసిటీ కానీ, డయాబెటిక్ కానీ, లేదంటే హై బీపీ ఉన్నా, సో ఇట్లా ఉన్నా కూడా మనకి మిస్క్యారేజెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పనులు ఏంటంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ మంచిగా స్లీప్ అనేది ఉండాలి, దాంతోపాటు హెల్దీ డైట్ ఉండాలి, దాంతోపాటు ఏంటంటే వ్యాయామం అనేది చేయాలన్నమాట. అంటే డైలీ ఎక్సర్సైజ్లు అట్లాంటివి చేయాలి, యోగా చేయాలి, వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మనము స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ సో ఇట్లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే మనము టాబ్లెట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయకూడదు అనమాట. సో మనకి ప్రెగ్నెన్సీ రాకముందే మనము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పుడు మనము గైనకాలజిస్ట్ని అయితే సంప్రదించాలన్నమాట. సో మనం హెల్దీ బేబీ కోసం మంచిగా వాళ్ళు చెప్పినట్టు డైట్ కానీ, వాళ్ళు చెప్పినట్టు ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఫాలో చేయాలి. సో ఇలా మనం మంచిగా చేయడం వల్ల మనకి మంచి బేబీ అనేది పుడుతుంది అనమాట. సో అప్పుడు మదర్కి కానీ బేబీకి కానీ సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, మనం మంచి డైట్ అనేది ఫాలో అవ్వాలి, డాక్టర్ చెప్పినట్టు ప్రిస్క్రిప్షన్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. సో అప్పుడు మనకి బేబీకి అలాగే మదర్కి ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.